హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుండె నొప్పి లేదా గుండెపోటు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు కానీ ఒకసారి వచ్చిందంటే మరణమే అత్యవసర చికిత్స అందించినా లేదా అదృష్టం ఉంటే మాత్రం బతికి బయటపడచ్చు అయితే ఇతర వ్యాధులతో పోల్చితే గుండెపోటును ముందుగానే గుర్తించి అప్రమత్తమయ్యేందుకు అవకాశం ఉంటుంది గుండెపోటుకు ముందు శరీరం కొన్ని సంకేతాలు ఇస్తుంది అవేమిటో తెలిస్తే మీరు తప్పకుండా గండ నుంచి గట్టెక్కొచ్చు గుండెపోటు ఎందుకు వస్తుంది గుండెకు నిరంతరాయంగా రక్తం సరఫరా అవుతూ ఉండాలి సరఫరా ఏమాత్రం నిలిచినా శరీరంలోని మొత్తం వ్యవస్థ స్తంభించిపోతుంది గుండెకు రక్త సరఫరా నిలిచిపోవడానికి ప్రధాన కారణం కొవ్వులే రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు గోడల్లో కొవ్వు పెరిగిపోతుంది దీంతో రక్తం ప్రవహించే మార్గం కుచించుకుపోతుంది దీనివల్ల గుండెకు రక్త సరఫరా నిలిచిపోతుంది ఫలితంగా గుండె కండరాలకు ఆక్సిజన్ పోషకాలు అందవు దీంతో కండరాలు చచ్చిబడి గుండెపోటు ఏర్పడుతుంది గుండె నొప్పికి ముందు శ్వాస తీసుకోవడం కష్టంగా అనిపిస్తుంది గాలి పీల్చుకోలేక ఇబ్బంది పడతారు ఈ లక్షణం కనిపిస్తే తప్పకుండా అప్రమత్తం కావాలి మాట్లాడేటప్పుడు గందరగోళానికి గురి కావడం చెప్పాలనుకునే విషయాన్ని చెప్పలేకపోవడం ఒకే విషయాన్ని ఎక్కువసార్లు చెప్పడం వంటి సూచనలు కూడా గుండెపోటుకు సంకేతాలుగా భావించాలి రక్త సరఫరా తగ్గినట్లయితే గుండెల్లో మంటగా ఉంటుంది ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి తరచుగా జలుబు జ్వరం దగ్గు వస్తున్నా అవి ఎంతకీ తగ్గకపోయినా అనుమానించాలి ఈ లక్షణాలు కూడా గుండె నొప్పికి సూచనలే గుండె భారం అసౌకర్యంగా అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి మత్తు లేదా మగతగా ఉన్న చెమటలు ఎక్కువగా పడుతున్నా గుండెనొప్పికి సూచనగా అనుమానించాలి తీవ్రమైన అలసట ఒళ్ళు నొప్పులు వస్తున్న అశ్రద్ధ చేయకూడదు వికారం ఆహారం జీర్ణం కాకపోవడం గ్యాస్ అసిడిటీ వంటి సమస్యలు కూడా గుండెనొప్పికి దారితీస్తాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి కంటి చివరలో కురుపులు ఏర్పడినా నిర్లక్ష్యం వద్దు అవి గుండెపోటుకు దారి తీయచ్చు కాళ్ళు పాదాలు మడములు ఉబ్బుతున్నట్లయితే గుండెపోటుగా అనుమానించాలి శరీరంపై భాగం నుంచి ఎడమ చేతి కింది వరకు నొప్పిగా అనిపిస్తే తప్పకుండా గుండెనొప్పి రాబోతుందని గుర్తించాలి కొందరికి దవడలు గుంతునొప్పులు కూడా గుండె నొప్పికి సంకేతాలు గుండె సమస్యలు ఉంటే తప్పకుండా హార్ట్ బీట్ను చెక్ చేసుకోవాలి అసాధారణంగా గుండె కొట్టుకున్నట్లు అనిపిస్తే వైద్యుడిని సంప్రదించాలి వారంలో ఎక్కువగా సోమవారమే ఎక్కువ మంది గుండెపోటు వస్తుందని స్వీడన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇందుకోసం లక్ష యాభై ఆరు వేల మందిపై రీసెర్చ్ చేశారు అమెరికా హార్ట్ జనరల్ ఇందుకు సంబంధించిన అధ్యయనాన్ని ప్రచురించాయి ఒక మనిషి గుండెపోటు ఎప్పుడు వస్తుందో ఎవరూ ఊహించలేరు గుండెపోటు వచ్చినప్పుడు సరైన సమయంలో చికిత్స అందించకపోతే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే గుండుపోటు రావడానికి ముందే అనేక సంకేతాలు వస్తాయని నిపుణులు అంటున్నారు అయితే వాటిని ఎవరూ ఊహించలేరు అయితే దీనికి సంబంధించి శాస్త్రవేత్తలు ఓ విషయాన్ని కనుగొన్నారు వారంలో ఎక్కువగా సోమవారమే ఎక్కువ మందికి గుండెపోటు వస్తుందని స్వీడన్ శాస్త్రవేత్తలు వెల్లడించారు ఇందుకు కారణాలు కూడా వెల్లడించారు వారం మొదటి రోజు ఎంతో ఒత్తిడి ఉంటుందట చాలా మందిలో ఇది కనిపిస్తుందట మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి